మిత్రులందరికీ నమస్కారాలు. ఆయి పిల్లలు, ఆకార దర్పణాలలో ముఖ్య పదాలు. ఒకటి, ధ్రువం. దీన్ని పి అనే అక్షరంతో సూచిస్తాం. రెండోది వక్రత, వ్యాసార్థం, సారీ వక్రత కేంద్రం. దీన్ని సి అనే దాంతో సూచిస్తాము. వక్రత వ్యాసార్థం, దీనిని ఆర్ అనే అక్షరంతో సూచిస్తాము. ప్రధానాక్షం, ప్రిన్సిపల్ యాక్సిస్ అనే అంటారు. ఐదు, నాభి, దీన్ని ఫోకస్ అంటారు. ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తారు. ఆరు, నాభ్యాంతరం, దీనిని స్మాల్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇందులో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ధ్రువం, ధ్రువం అనగా సో దీన్ని గోళం అనుకుందాము. ఈ గోళంలో నుంచి తీసుకోబడినటువంటి భాగమే మనం దర్పణంగా చెప్తున్నాము. ఇక్కడ నేను కొంత భాగాన్ని తీసుకుంటున్నాను. గోళంలో నుంచి కొంత భాగాన్ని మనం తీసుకుంటున్నాము. దీన్ని మనం దర్పణం అంటున్నాము. దీనికి వెనక వైపు కోటింగ్ కొట్టేస్తున్నాము. దాంతో ఇది పుటాకార దర్పణంగా అయితే ఈ గోళం యొక్క మధ్య బిందువునే సి అంటాము. ఈ దర్పణం యొక్క మధ్య బిందువుని పి అంటాము. సో గోళంలో ఈ గోళంలో నుంచి కొంత భాగాన్ని తీసుకొని దానికి పూత పూయడం ద్వారా మనకు దర్పణం తయారవుతుంది. ఆ దర్పణం యొక్క మధ్య బిందువు లేదా జ్యామితీయ బిందువునే ధ్రువం అంటాము. దీనిని పి అనే అక్షరంతో సూచించాం. గోళం యొక్క మధ్య బిందువునే, గోళం యొక్క కేంద్రాన్నే వక్రతా కేంద్రం అన్నాము. పీకి సికి మధ్య ఉన్న దూరాన్ని, పీకి సికి ఉన్నటువంటి ఈ దూరాన్నే మనము ఆర్ అంటున్నాం. వక్రత వ్యాసార్థం అంటున్నాం. అలానే ఈ పీని సీని కలుపుతూ వెళ్ళేటటువంటి రేఖనే మనము ప్రధానాక్షం అంటున్నాం. రైట్, ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా కొన్ని కిరణాలు వచ్చాయనుకోండి. ఈ కిరణాలన్నీ పరావర్తనం చెందిన తర్వాత ఒకనొక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. ఇవన్నీ వచ్చి ఒక దగ్గర కలుస్తాయి. ఈ బిందువునే మనము నాభి అంటున్నాం. ఎఫ్ అనే అక్షరంతో చూస్తున్నాం. ఇప్పుడు ఈ పి నుంచి ఈ నాభికి మధ్య దూరాన్నే మనము నాభ్యాంతరం అంటున్నాం. దానిని నాభ్యాంతరం అంటున్నాం. సో ఈ విధంగా మనకు గోళాకార దర్పణంలో ఈ ముఖ్యమైనటువంటి పదాలు, వీటన్నిటినీ నేర్చుకున్నట్లయితే మనము కిరణ చిత్రాలు గీయడానికి యొక్క స్థానాలను అనుగుణంగా ఏర్పడేటటువంటి ప్రతిబింబాలను అన్నిటినీ కూడా తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి.